నమస్తే అందరికీ. సో ఈరోజు మాత్రం ముచ్చట్లు పెట్టేనికి కమిటీ కుర్రాలు మూవీ టీమ్ని పట్టుకొచ్చేసిన. సో మూవీ ఎట్లా ఉండబోతుంది, కుర్రాలు ఎట్లా ఉండబోతున్నారు, డైరెక్టర్ని అలాగే ప్రొడ్యూసర్ని అలాగే హీరో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? మంచిగుండ్రా? నేను బాగున్నా. జర బక్కగారు నిహారిక నేనా? రావయ్యా నాపండి. చిన్నదేంది ముఖం? ఎట్లా రంది పెట్టుకురా ఏంది సినిమా ప్రొడ్యూసర్గా? అట్లేం లేదా? ఆ రందిలో ఏమన్నా బక్కగేర్రేమో అనుకుంటున్నా. కొత్త మాటలు నేర్చుకున్నా. రంది రల్లి రంది రంది. ఎట్లురు మీరు? ఎట్లురు సినిమా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? మంచిగా? మాదేమో పక్కా ఈస్ట్ గోదావరి, గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి జిల్లా స్లాంగ్. సినిమా కూడా అట్లనే ఉంది. మీకు ట్రైలర్ అర్థమైందా? అయితే ట్రైలర్ ఎందుకు తెలంగాణలో ఉన్నారు కదా, మీరు ఫుల్ తెలంగాణలో మాట్లాడారు. నాకు మంచిగా నచ్చింది. నచ్చింది ఆపోజిట్ మంచిగా ఉంది కదా కన్వర్సేషన్. మీరు అట్లా మాట్లాడండి, నేను ఇట్లా మాట్లాడతాను. నేను ఎవరితో అయినా ఏ స్లాంగ్లో మాట్లాడితే నేను నెక్స్ట్ టైం అంతా అదే స్లాంగ్లో మాట్లాడుతాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంతా నాలాగా మాట్లాడారు. సో వంశన్న, ఎట్లొచ్చింది సినిమా? కుర్రాలు ఎట్లే ఎట్లా ఏం చేసారు, అల్లరి చేసిర్రా? మంచిగా వచ్చిందా? కాదు అక్క అనకండి. ఓకే, చెల్లె. చెల్లె అన్నారు, మంచిగా ఉంది. కుర్రాలు ఎట్లా చేసారు? మన కుర్రాలు చాలా బాగా చేశారండి. మంచి మంచి యాక్టర్స్ని, పర్ఫార్మర్స్ని మీ సినిమా ద్వారా బయటికి వదులుతున్నాం అన్నమాట. సో శివ గారు మీరు చెప్పండి. చెప్పండి. ఎట్లా ఉండబోతుంది సినిమా? డెఫినెట్లీ చాలా. మీరు చూస్తే సీరియస్గా ఉన్నారు, సీరియస్గా ఉండబోతుంది ఎట్లా మీ? అంటే నా క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి కొంచెం సర్టిల్గా ఉంటుందండి. ప్రతి గ్యాంగ్లో కూడా మనం కొంచెం పెద్ద రికొని తీసుకునేవాడు అలా ఉంటాడు కదా, అలా కొంచెం నలుగురు గురించి ఆలోచించాడు. మీరేనా పెద్ద? అంటే ఉన్నవాళ్ళు పెద్దోడు నేను కాదండి, పెద్దోడు క్యారెక్టర్ వేరే వాళ్ళు ఉన్నారు. బట్ గ్యాంగ్లో కొంచెం అందరిని చూసుకునేవాళ్ళ, సర్టిల్గా, మెచ్యూర్డ్గా అలా ఉండే క్యారెక్టర్ నాది. రెస్పాన్సిబుల్గా. కెప్టెన్. ఓకే ఓకే. సో అన్న, ఈ ట్రైలర్ చూస్తే అంత పొరగాలంతా కొట్లాడుకుంటుర్రు అట్లా ఉంది. అంటే ఇట్లాంటి సినిమాలు ఇంతకు ముందు వచ్చినాయి, ఊర్లలో కొట్లాటలు, జాతరలు జరగడము, దాంట్లో పిల్లలు కొట్లాడడం. అంటే మీకు దానికి, ఆ సినిమాలకి ఈ సినిమాలకి తేడా ఏముంటుంది? అంటే కొట్లాడడం అంటే ఏదో నార్మల్గా ఏదో గొడవ ఎందుకు కొట్టుకోవడాలు అనేది ఉండదు. ఎందుకు గొడవ పడింది దాని మీద ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంటుంది, అది చెప్పబోతున్నాం. ఇంకొకటి, ఇది కొట్లాటల మీద లేకపోతే ఇంకో దాని మీద, ప్యూర్ ఫ్రెండ్షిప్ అండి. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఎందుకు వస్తున్నామంటే, ఈ ఫ్రెండ్షిప్ వీక్కి మనం, ఆగస్ట్ 4 ఫ్రెండ్షిప్, ఆ వీక్ డేకి ఎందుకు వస్తున్నామంటే, ప్రతి ఫ్రెండ్ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్ అంతా కూడా చూసుకుని ఈ 11 మందిలో ఎవరో ఒకరు ఏదో ఒకరితో కనెక్ట్ అయిపోతారు. అదే ఈ పెద్దోడు అంటే మనోడే రా, ఆడ అలా ఉంటాడు కదా మన బ్యాచ్లో వాళ్ళగా. ఈ శివాన్ని చూసి ఇంకొకళ్ళగా, సుబ్బుని చూసి ఒకళ్ళగా, బ్రిటిష్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆత్రం ఒకడు ఉన్నాడు, అలా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని చూసుకుని వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అంటే ఈ మధ్య ఆడియన్స్కి సినిమాల్లో ఏదన్నా చిన్న విషయం రిలేట్ చేసుకున్నా కూడా మంచి హిట్ అయిపోతుంది. అంతే, దీంట్లో 90% రిలేటబిలిటీ ఉంటుంది అనమాట. అవునా? అట్లా ఫ్రెండ్స్ ద్వారా అట్లా రిలేట్ అయిపోతుంది. అట్లనే ఇంకో సాంగ్ ఉంది, ఈ రోజులు ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టు. అసలు మస్తు సాంగ్ ఉంది, మంచిగా ఉంది అది. అంటే దాంట్లో అన్నీ మన చిన్నప్పుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇట్లా గుర్తు చేసుకుంటారనమాట థియేటర్లో. అంటే ఇప్పుడు అన్నీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ అన్నీ మనకు ఓటీటీలో కూడా దొరుకుతున్నాయి, థియేటర్లో కాకుండా. సో దీన్ని ఎందుకని థియేటర్ అనుకున్నారు, ఓటీటీ వైపు? అంటే ముందు నుండే థియేటర్ అనుకున్నారా లేకపోతే ఎట్లా? ఇది ఫస్ట్ నరేషన్ అప్పటి నుంచే ఇట్ వాస్ సపోజ్ టు బి ఎ థియేట్రికల్ ఫిలిం. ఎందుకంటే ఎందుకంటే అని కాదు, ఆయన థియేటర్ ఫిలిం అనే నరేట్ చేశారు. బట్ వై ఐ వాస్ కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి అ థియేట్రికల్ ఫిలిం అంటే, ఇట్ హ్యాస్ టు రీచ్, చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ సినిమా. మన విలేజెస్లో, టౌన్స్లో, లేకపోతే ఓవర్సీస్లో అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అ థియేటర్ ఫిలిం అని నేను నమ్మాను. ఓకే. సో మీకు ఫస్ట్ వంశన్న ఇట్లా నరేట్ చేయగానే అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏముంది? ఇంటర్వెల్ సీక్వెన్స్. ఇంటర్వెల్ ఏదో ఉండబోతుంది అనమాట. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ద అంటే ఐ కుడ్ నాట్ బ్రీద్ వెన్ హీ వాజ్ నరేటింగ్. ఇట్లా ఊపిరి బిగబట్టి వింటారు అంటారు కదా, అట్లా ఊపిరి బిగబట్టుకొని విన్నాను అనమాట. సో నాకు కూడా
కొంచెం యాంగ్జైటీ అట్లా వచ్చేసింది, ఇంటర్వెల్ మేడం ఇది అని చెప్పారు అనమాట. అప్పుడు ఒకసారి ఒక 5 మినిట్స్ తీసుకుందాం అని చెప్పి, ఐ థింక్ ఐ టుక్ సమ్ 5-10 మినిట్స్ ఇంటర్వెల్ తీసుకుంది. యా, ఇంటర్వెల్ తర్వాత నరేషన్ లో ఐ టుక్ సమ్ 5-10. మళ్ళీ విందాము అని చెప్పి సెకండ్ హాఫ్ మళ్ళీ విన్నాం. అంటే దాని నుంచి ఆ ట్రాన్స్ లో ఉన్నాను నేను సంథింగ్. ద ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ దిస్ ఎంటైర్ ఫిల్మ్. ఈ స్టోరీ విన్నాక నిహారిక గారు నేను కూడా ఏదైనా క్యారెక్టర్ చేస్తా అన్నారు ఏమన్నా? లేదండి, అంటే నేను అనుకోలేదండి. నేను ఒక మనసు మూవీకి యాక్చువల్లీ మంచి ఫ్యాన్. నేను మేడం చాలా బాగుంటుంది, చాలా సెటిల్డ్ యాక్టింగ్ అండ్ చాలా మెచ్యూర్డ్గా చేస్తారు. సూర్యకాంతంలో చైల్డిష్గా అది నాకు బాగా ఇష్టం అనమాట. ఇవన్నీ పక్కన పెడితే డీ షో ద్వారా సంథింగ్ అక్కడ బాగా అందరికీ పరిచయం, ఎందుకంటే చాలా అల్లరి అల్లరిగా యాంకరింగ్ అవి కానీ హోస్టింగ్ కానీ చాలా ఫన్నీగా స్పాంటేనియస్గా చేస్తారు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సైడ్గా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు పర్సనల్గా. ఇప్పుడు ఒకరోజు ఎప్పుడైతే మా ఫ్రెండ్ అంకిత్ ద్వారా కలిశానో, ఫస్ట్ నన్ను రిసీవ్ చేసుకోవడమే ఆవిడ మెగా డాక్టర్ అను లేకపోతే ఇంకోనో అలాగేం లేదు. జస్ట్ నార్మల్గా కూర్చొని సార్ అన్నారు, కూర్చున్నాం కథ చెప్పేస్తాం. కథ చెప్పినంతసేపు ఆవిడ వింటూనే ఉన్నారు, నో క్వశ్చన్. ఇంకా అసలు ఇంకేమీ మాట్లాడలేదు. నేను ఏం చెప్తానంటే, నేను మ్యూజిక్ పెడతానంటే మ్యూజిక్ ఆ పెట్టండి సార్, లేకపోతే ఇంకొకటి నేను రిఫరెన్స్ ఏమైనా చూపిస్తాను అది చూపించండి సార్. పూర్తిగా విన్న తర్వాత నాకు తెలిసి నేను చేసిన ఈ జర్నీలో ఒకే ఒక ప్రొడ్యూసర్ గట్టిగా, అంటే ఒక గట్స్ ఉండాలి ఈ సినిమా చేయాలంటే, విత్ న్యూ కాస్ట్ న్యూ క్రూ ఇంతమందిని పెట్టుకుని ద బడ్జెట్ మీరు చూస్తే కనబడుతుంది, సినిమా స్క్రీన్ మీద కనబడిపోతుంది, ఎవరైనా లెక్కలు వేసేసుకోవచ్చు. గట్ ఫీలింగ్ అనేది చాలామందికి లేదనమాట. నేను ఫీల్ అయ్యింది ఇలాంటి సినిమాలు చేయాలంటే హీరో ఎవరోని అడిగిన ప్రొడక్షన్స్ చాలా ఉన్నాయి. ముందు హీరో హీరో ఒక అయితే కథ అవసరం లా చేసేద్దాం. మేడంకి అసలు హీరోతో సంబంధం లేదు, కథ బాగుంటేనే సినిమా, కథే ఫస్ట్ ఆవిడకి కావాల్సిన కథ. కథలో ఏమన్నా పాయింట్లు ఉంటే ఆవిడ కూర్చొని డిస్కస్ చేస్తారు. వన్స్ ఆవిడ ఓకే అంటే ఇంక అయిపోయింది క్లోజ్, ఇంక మళ్ళీ రారు. నిజమే అది సార్. ఆవిడ ఈ క్వశ్చన్ అడిగారు సార్, అంతే కదా. నేనే మర్చిపోయా, నేను ఎందుకు యాక్ట్ చేయలేదు అని అడిగారు. బేసిక్ గా రోల్ లేదు అనుకుంటున్నారు నిహారిక గారు. అదే చెప్పండి, స్కిప్ చేద్దాము నన్ను తిట్టుకోకూడదు అని మీ ఫ్యాన్స్ అని నేను ఏదో కవర్ చేసి నేను ఏదో చెప్పేసి మళ్ళీ ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు మేడం. ఓకే, సో మీకు కూడా హీరోయిన్ ఎట్లా ఇప్పుడు సెట్స్ లోకి వచ్చినప్పుడు నిహారిక గారిని చూసినప్పుడు ఏమన్నా నర్వస్ అనిపించేదా మీకు? లేదండి, ఆవిడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ మా అందరికీ ఒక ఎనర్జీ వచ్చేది, వచ్చి చూస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ మా అందరికీ చేయడానికి కూడా చాలా హ్యాపీగా ఉండేవాను. ఒక అంటే అంత షూట్ అంతా అవుట్డోర్ అయింది, ఒక 1 వీక్ వచ్చి ఉంటారు. సో వచ్చిన ప్రతిసారి అలా వి హ్యాడ్ గుడ్ టైం అండి. ఇట్ వాస్ గుడ్. ఓకే. సో అట్లే నిహారిక గారు మీకు ఏమన్నా ఇట్లా సజెషన్స్ ఇచ్చారా స్టోరీలో, ఇట్లా ఇక్కడ ఇలా చేయండి అని చెప్పారు? డిస్కషన్స్ చాలా బాగా చాలా పొలైట్గా ఉంటుందండి. ఆవిడ ఎప్పుడు చాలా ఉంటుందంటే హట్ చేయరు ఏమీ, క్లియర్గా ఇది ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే ఇప్పటికీ అది వ్యాలిడ్ పాయింటే ఉంటుంది. అంటే మేము కూడా థింక్ చేసేటట్టే ఉంటుంది ఆలోచించడానికి. చాలా పాయింట్లు చెప్పారు అలాంటివి మాకు, అవి ఇంప్లిమెంట్ కూడా చేసాం మేము. మ్యాజిక్ అనేది కంటెంట్లో ఉందన్నా లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో వచ్చిందంటారు? కంటెంట్ అంటే అది నాకు తెలిసి నా టెక్నికల్ టీమ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, డైరెక్షన్ టీమ్ దగ్గర నుంచి, నా ఆర్టిస్టులు, నా టెక్నికల్ టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎనర్జెటిక్గా పనిచేశారనమాట. వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు. సో అది ఫస్ట్ నుంచే ఉంది ఇన్ స్క్రిప్ట్, ఓన్లీ అది ఉంది. నరేషన్ అప్పటి నుంచే దేర్ వాస్ అ మ్యాజిక్ ఇన్ దిస్ స్టోరీ, వి బిలీవ్డ్. అంతే, ముందు నుంచే నాకు, నేను ఎంథూజియాస్టిక్ పర్సన్ని, కొంచెం హైలో ఉంటా, అది సినిమాలో ఉంది మరి నాకు తెలిసి. ఓకే, సో అట్లానే మీకేమైనా రిస్క్ అనిపించిందా అందరూ కొత్త వాళ్ళు అంటే? డెఫినెట్లీ ఆలోచించలేదు, ఆ థాట్ రాలేదని మాత్రం చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్లో వీళ్ళని చూడకముందు, నా యాక్టర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చూడకముందు, వాళ్ళ యాక్టింగ్ అది నేను చూడకముందే ఫస్ట్ నేను సార్ని అడిగా,
డూ యూ థింక్ ఇట్స్ వైజ్ అండి అందరు కొత్త వాళ్ళతో వెళ్ళడం, లేకపోతే కొంతమంది సగం మంది కొత్త వాళ్ళు సగం మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తోటి వెళ్ళడం బెటరా అని? బట్ స్టోరీ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, కొంతమంది ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ కొంతమంది న్యూ కమర్స్ అయితే అది అన్బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దట్స్ వై వీ థాట్ ఓకే అందరూ కొత్త యాక్టర్స్తోనే వెళ్ళాలి. అదైతే అర్థమైపోయింది. రిస్క్ ఫ్యాక్టర్ ఏ విషయంలో రిస్క్ ఫ్యాక్టర్ అంటే ప్రమోషన్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఏం పోస్టర్ ఫేస్ లేదు కాబట్టి, మాకు వీ డోంట్ హ్యావ్ అ సూపర్ స్టార్ కాబట్టి వీ హ్యావ్ టు పుష్ ఇట్ మోర్ ఇన్ టు పీపుల్. ఎందుకంటే ఆడియన్స్ చూసినప్పుడు కూడా వాళ్ళకి చాలా దే లుక్ లైక్ దెమ్ సెల్ఫ్స్, ఆడియన్స్ లాగే నాలాగే ఉన్నారు, లైక్ చాలా కామన్గా ఏం అంత గ్లామ్ గలర్ అంత హడావిడేం లేకుండా నార్మల్గానే ఉన్నారు అందరు పోస్టర్ పైన. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే మేబీ కొంచెం డిఫికల్ట్ అవుతుందేమో మాకు ప్రమోట్ చేయడానికి అనిపించింది. బట్ దెన్ ద ప్రమోషన్స్ హ్యావ్ బిన్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ అండ్ ట్రైలర్ తర్వాత కూడా కొంతమందిని గుర్తుపడుతున్నారు. నేను సినిమా తర్వాత గుర్తుపడతారు అని తెలుసు నాకు, బట్ ట్రైలర్ తర్వాతే కొంతమందిని గుర్తుపడడం స్టార్ట్ చేశారు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఎట్లా మీరు స్టార్టింగ్లో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు అనుకున్నారా అంటే రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి ఇంకా ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఏమనుకున్నారా సార్? అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడక్షన్. వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్షన్ ఫీచర్ ఫిల్మ్ నాది. బట్ ఇది సక్సెస్ అయితేనే చేస్తానని కాదు, ఐ ఆల్వేస్ లవ్ ప్రొడ్యూసింగ్ గుడ్ కాంటెంట్, అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే. ఇది విన్నప్పుడు ఇది థియేటర్కి కరెక్ట్ అనిపించింది కాబట్టి థియేటర్కి ప్రొడ్యూస్ చేశాను. నెక్స్ట్ విన్నవి థియేటర్కి కరెక్ట్ అనిపిస్తే థియేటర్కి ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి దగ్గర నుండి ఇంకా చాలా మంది ఉన్నారు. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ టు మేనేజ్ యువర్ యూనిక్ ఐడెంటిటీ అంటే వాళ్ళలో? ఇట్స్ డెఫినెట్లీ, నేనైతే అది డెఫినెట్గా ఒక బూన్ అనే అనుకుంటాను, అది బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా అప్పుడు ఏ హీరోయిన్కి లేని అంత ట్రాక్షన్ నాకు వచ్చింది, అది ఎవరు ఎవరైనా న్యూ కమర్ అయితే అది వచ్చి ఉండేది కాదు. సో ఐ ఆబ్వియస్లీ టేక్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్. కానీ సెపరేట్ ఐడెంటిటీ అంటే ఐ నెవర్ వాంట్ టు టేక్ అవే ఫ్రమ్ నేను కొనిడల అని ఆ ట్యాగ్ని ఐ డోంట్ వాంట్ టు సెపరేట్ ఇట్. ఇట్స్ మీ, ఇట్స్ హూ ఐ యామ్. బట్ అది కాకుండా మా నాన్న వాజ్ అ ప్రొడ్యూసర్, ఇప్పుడు చిరంజీవి గారు వాజ్ అన్ యాక్టర్, మా అన్నలు యాక్టర్స్. అది కాకుండా ఐ జస్ట్ డూ వాట్ నాకేది కరెక్ట్ అనిపిస్తుందో, నాకేది రైట్ అనిపిస్తుందో ఐ డూ ఇట్. ఈవెన్చువల్గా అది నాకు ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ తీసుకొస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఓకే, సో మీరు ఫస్ట్ ఒక మనసు చేసినప్పుడు అది 2016 ఆల్మోస్ట్, సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు నుండి సో హిట్స్ చూసుంటారు, ఫ్లాప్స్ చూస్తుంటారు, అప్రిసియేషన్స్ అన్నీ వినుంటారు. సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఓకే కాన్ఫిడెన్స్గా అన్నీ తెలుసుంటాయి, అరౌండ్ అన్నీ తెలుసుంటాయి, కాన్ఫిడెన్స్గా అనిపిస్తుందా లేకపోతే నర్వస్గా ఇంకా అనిపిస్తుందా? అబౌట్ కమిటీ కుర్రాళ్ళు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి, ఆల్రెడీ సినిమా చూడడం జరిగింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే యాజ్ అ నార్మల్ ఆడియన్స్ ఇలాంటి సినిమా థియేటర్కి వస్తే నేనే ఫస్ట్ వెళ్తాను. కొత్త వాళ్ళు అని చూడకుండా ట్రైలర్ టీజర్ వచ్చిన కంటెంట్ చూసి దాని ప్రకారం నేనైతే ఫస్ట్ డే వెళ్తాను. సో జస్ట్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది అని వాళ్ళకి తెలిసేలాగా చేస్తే వాళ్ళు డెఫినెట్గా వస్తారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ కామెడీ కుర్రాళ్ళు. సో మీరు ఇంతకుముందు చేసుంటారు వెబ్ సిరీస్ కానీ అవన్నీ కానీ, సో ఈ మూవీకి సపరేట్గా మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? యాక్చువల్లీ ముందు చేసిన క్యారెక్టర్స్కి ఇది కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి. అన్నీ ఇది వచ్చేసరికి మెయిన్ నాకు ఫస్ట్ టార్గెట్ అంటే స్లాంగ్ నేర్చుకోవాలి. సో దానికంటూ వంశీ అన్నతోటి వాళ్ళ టీంతో కూర్చొని స్లాంగ్ ప్రాక్టీస్ చేయడం, నన్న వర్క్షాప్ కాన్సెప్ట్ కూడా చాలా టోటల్గా డిఫరెంట్ ఉండేది. మేము వచ్చి ప్రాక్టీస్ చేయడం అదంతా కాదు, మా ఫ్రీడమ్ మాకు ఇచ్చేవారు, మీరు ఏం యాడ్ ఆన్ చేయగలుగుతారు, మీ ఓన్గా మీరు ఏం చేయగలుగుతారు, అందరికీ మా 11 మందికి కూడా అది ఆ ఫ్రీడమ్ ఆయన ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ విత్ హిమ్ అండి, ఆయనే దగ్గర. ఎక్కడ తీసిర్రన్న సినిమా? అమలాపురమా? అసలు ట్రైలర్లోనే మనకు మంచి వాతావరణం కనిపిస్తుంది, మంచి గ్రీనరీ ఇట్లా మంచిగా, ఇంకా థియేటర్లో ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు. రాజుగారు ఏడు రోజులు రాజుగారు అని చెప్పి మన డిఓపి గారు అనమాట,
ఆయన చాలా మంచి వర్క్ చేశారు, చాలా మంచి లైటింగ్ కానీ ఆయన ఫ్రేమింగ్స్ కానీ అద్భుతంగా ఉండిపోతున్నాయి. మనల్ని అందరినీ గోదావరి జిల్లాలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న తెలంగాణ పీపుల్ అందరినీ కూడా అదే అంటే అరే మేము కూడా ఒక్కసారి అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ తెప్పిస్తారు. డౌన్ అవుతూ ఉంటాం సెట్స్ లో, ఏంటి ఈ రోజు అంతే అలసిపోయినట్టు అని, బట్ ఆయన చూస్తే మా అందరికి ఒక ఎనర్జీ వస్తుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అన్నమాట. ఓకే సో నిహారిక గారు చిన్న రాపిడ్ ఫైర్ ఉంది మీకోసం. Are you an OTT person or theater? Theater. Theater, okay. Director you're working, waiting to work with? Abba? And wait, chestunnaru, okay. Always. First, okay. So, deputy ga CM Pavan Kalyan garu unnaru kabatti. Deputy CM ga Pavan Kalyan garu unnaru kabatti. Idokkati maariste ee oka pan chesthe baaguntadi ani edaina cheppalanukuntunnara ayanaki. Definitely ga ayanaku kuda undi, but naa daaka aithe I am happy. So thinking, seeing that the other problems that people have, farmers, వాళ్ళకి మాత్రం ఐ థింక్ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి కరెక్ట్గా వచ్చి వాళ్ళు ఎంతైతే కష్టపడతారో వాళ్ళకి అంత మోతాదులో మళ్ళీ వెనక్కి వస్తే ఐ థింక్ బికాజ్ మనం ఎంత చేసినా లాస్ట్కి మనం చేసేది తిండి కోసమే, అది పండించే వాళ్ళు బాగుండాలి కదా. చెప్పారా ఈ మాట? లేదు చెప్పలేదు. అది ఆయనకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే ఓకే. సో మీరు గేమ్ చేంజ్, ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్న గేమ్ చేంజర్ విశ్వాంబర, ఓజీ, పుష్పటు, దీంట్లో దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? దిస్ యూఆర్ సో మీన్. ఓజీ మిగతా వాళ్ళు అంతేం జస్ట్ ఓజీ బికాస్ దాంట్లో ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది అండ్ దట్స్ లైక్ దట్ హంగ్రీ చీటా ఇస్ లైక్ మై జిమ్ సాంగ్ అనమాట. సో దట్ ఈస్ వై. ఓకే సో ప్రొడ్యూసర్గా మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఏ హీరోని చేయాలనుకుంటున్నారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు? యాక్చువల్లీ వైష్ణవ్. వైష్ణవ్ ఓకే. అంటే మనం చేసే జానర్ ఆఫ్ మూవీస్కి వైష్ణవ్ బాగా సెట్ అవుతాడు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. ఓకే సో మీ ఫ్యామిలీ కాకుండా బయట ఏ స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారు? నేను ఆప్షన్స్ ఇస్తా. ప్రొడక్షనా? కాదు. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు? ప్రభాస్. ఎందుకని? ఐ యాక్చువల్లీ లైక్ ఇట్ వెన్ ప్రభాస్ డస్ కామెడీ. అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ డార్లింగ్, డార్లింగ్ ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఆ టైంలో నాకు ఆ మూవీస్ నాకు చాలా ఇష్టం అనమాట. సో మేబీ ఇఫ్ మూవీ లైక్ దట్ కమ్స్ ఐల్ బీ హ్యాపీ టు డూ. ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ గారు చూస్తే, ఎవరైనా డైరెక్టర్ చూడాలండి, డైరెక్టర్ గారు చూస్తే సారీ. సో మీ అక్క సుష్మిత గారు కూడా ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తారు కాబట్టి, సో మీరిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎప్పుడైనా యాక్చువల్లీ మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం. అంటే చాలాసార్లు ఇది చెయ్యాలి అని కాదు, కానీ చేస్తే బాగుంటుంది కదా, వీ హ్యావ్ టు. ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే అండ్ విచ్ నీడ్స్ టూ గుడ్ ప్రొడ్యూసర్స్, ఐ థింక్ డెఫినెట్గా మేము చేస్తాం. ఓకే సో మీకు స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కరే వింటారా లేకపోతే డాడీ కానీ? సో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోయిన్? రమ్యకృష్ణ గారు. ఓకే సో హూస్ ద మోస్ట్ నాటియస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ యు ఫీల్? క్లింకారా, అర్హా, అకిరా, అయాన్? క్లింకారా. మీరేనా? నో, కారా. క్లింకారా. కారా ఇస్ వెరీ నాటి. అవును, అప్పుడే తెలుస్తుందా? అది అర్హా అలా కనిపిస్తుంది, కానీ షీజ్ యాక్చువల్లీ వెరీ క్వైట్, డీసెంట్, ఆ టైప్. అలా అయిపోయింది పాపం, నౌ షీజ్ లిటిల్ గర్లీ. Yeah, she became like that. Adya, Akira, no way. They are very calm kids. Okay. So, Ayan is good to me, actually. Ayan, definitely. Ayan, do you know social media? What do you know? Model. Model. So, this committee is a great hit. You are a producer and you are a great cinema. You are a Telangana movie. Definitely.
ఫస్ట్ నేను భాష నేర్చుకొని ఫస్ట్ నేను తెలంగాణ నేర్చుకొని నేను నేర్చుకోవాలి ఏం చేసినా నేను నేర్చుకోవాలి ఫస్ట్. సో ఇలాంటి మూవీస్ మంచివి ఇంకా రావాలి. సో ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు థియేటర్లో చూడండి? ఏం లేదండి, వీ మేడ్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్ విత్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎమోషన్స్ అండ్ ఇంటెన్సిటీ. ఆగస్ట్ 9th థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఎంత మంచి సినిమా తీసామని. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 9th అండ్ వాచ్ కామెడీ కురాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.